ఇప్పుడు టాలీవుడ్లో డీప్గా డిస్కషన్ జరుగుతుంది. అదేంటి అంటే అల్లు అర్జున్తో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా కథ. సుకు మహేష్కి చెప్పగా దాన్ని మహేష్ రిజెక్ట్ చేశాడు. పుష్ప సినిమా మహేష్ రిజెక్ట్ చేసి మంచి పని చేసినట్లే, లేదంటే మహేష్ బాబు పుష్ప సినిమాతో బాగా బుక్ అయ్యేవాడు అంటూ కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియాలో రిలీజ్ అయిన పుష్ప మూవీకి సోసో టాక్ వచ్చింది. మహేష్ ఆ టాక్ను తప్పించుకుని మంచి పని చేశాడు అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. సుకుమార్ మహేష్కి పుష్ప కథ చెప్పాకే మహేష్ రిజెక్ట్ చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే సుకుమార్ తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ, మహేష్ బాబు కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే కథను చెప్పాను, అయితే మహేష్కి ఆ కథ నచ్చలేదు, ఆయన్ని కూల్ చేయలేను, అలాగే బలవంతంగా ఒప్పించలేను, అందుకే ఆ కథని అల్లు అర్జున్కి చెప్పాను. అయితే మహేష్కి చెప్పిన కథ అల్లు అర్జున్కి చెప్పిన కథ నేపథ్యం ఒకటే, అయినా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ చాలా కథ మారింది. బ్యాక్ డ్రాప్ ఒకటే అయినా కథ మాత్రం వేరు. బన్నీకి చెప్పిన కథలో అల్లు అర్జున్ క్యారెక్టర్ యాటిట్యూడ్ మారిపోయింది అంటూ మహేష్ పుష్ప కథ రిజెక్ట్ చేశాడు అనే విషయాన్ని సుకుమార్ స్పష్టత ఇచ్చారు.